ఈ చెప్తే చెప్తే గెలిచిన నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో తెలుగు టైటాన్స్ టీమ్ కెప్టెన్ సిద్ధార్థ్ దిసాని రిలీజ్ చేస్తుంది ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం సిద్ధార్థ్ దిసాయ్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇప్పుడున్న ప్రో కబడ్డీ సీజన్లో టాప్ ఫైవ్ రైడర్స్లో ఒకడు ఇతన్ని ప్రో కబడ్డీ సీజన్ సిక్స్లో యుముమ్మ వాళ్ళు ఫస్ట్ టైం కొన్నారు అలాగే సీజన్ సెవెన్లో తెలుగు టైటన్స్ వాళ్ళు ఒక కోటి నలభై ఐదు లక్షలకు కొన్నారు ఇతను సీజన్ మొత్తం బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చిన కానీ అతనికి సపోర్ట్ రైడర్స్గా ఎవరు లేకపోవడంతో తెలుగు టైటన్స్ టీం లాస్ట్ సీజన్లో బాగా ఫెయిల్ అయ్యారు ప్రో కబడ్డీ రూల్స్ ప్రకారం ఏ టీంలో అయినా సరే మొత్తం స్క్వాడ్ని నాలుగు కోట్ల రూపాయలకు మాత్రమే కొనుక్కోవాలి అంటే నాలుగు కోట్ల రూపాయలలోనే కొనుక్కోవాలి మొత్తం ప్లేయర్స్ని నాలుగు కోట్లకు కొంటే సిద్ధార్థ్ దిసాయి ఒకడిని మాత్రమే తెలుగు టైటన్స్ వాళ్ళు లాస్ట్ సీజన్లో ఒక కోటి నలభై ఐదు లక్షలకు కొన్నారు అందువలన వాళ్ళు వేరే స్టార్ రైడర్స్ని కొనలేకపోయారు అందుకే ఈ సీజన్లో సిద్ధార్థ్ దిసాయిని ఖచ్చితంగా వాళ్ళు వదిలేస్తారు అలా అతన్ని వదిలేస్తే తెలుగు టైటన్స్ టీం ఇంకా ఎక్కువగా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎఫ్బిఎం కార్డుని యూజ్ చేసి రిలీజ్ చేసిన ప్లేయర్స్ని మళ్ళీ వాళ్ళే కొనుక్కోవచ్చు ఐపీఎల్లో ఆర్టీఎం కార్డు లాగా ప్రో కబడ్డీలో ఎఫ్బిఎం కార్డు ఉంటుంది ఇలాగే లాస్ట్ సీజన్లో యూపీ వాళ్ళు రిశాంక్ దేవగడాని అరవై ఐదు లక్షల నుండి యాభై రెండు లక్షలకు రిటైన్ చేసుకున్నారు అంతేకాకుండా ఇప్పటికే సీజన్ ఎయిట్లో తెలుగు టైటాన్స్కి కొత్త కెప్టెన్గా అబోజర్ మెగానీని నియమించింది మనందరికీ తెలిసిందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఎంటైర్ కబడ్డీ మరియు లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ని చూస్ చేసుకోండి